గౌరజ్పేట గ్రామం నుండి సోదరుడు వార్డు మెంబర్గా పనిచేస్తున్నటువంటి సాగర్, అదేవిధంగా సోదరుడు శరత్, మరి వీళ్ళందరూ కలిసి దాదాపు 100 మంది వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలకు రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మరి ఈరోజు నుండి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మనందరం కలిసికట్టుగా ఉండి పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కోసం మన నిరంతరం శ్రమిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇవాళ గత 9 సంవత్సరాల పైచిలుపు నుండి మరి 2 టర్ములలో ఈ యువకులంతా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థి కోసం గెలవడం కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులు, మరి వాళ్ళ గత 9 సంవత్సరాలు దాటినప్పటికి కూడా మరి నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మరి యువత కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజానీకం కానీ పోరాటం చేసిండు. మరి అటువంటి ఇవాళ ఈ ప్రాంతంలో నీళ్లు నిధుల సంగతి దేవుడు కాని యువకులకు ఉద్యోగాలు లేక గత 9 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంతమంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినంటే దాని నిదర్శనం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, పేదలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేకు అసలు నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు, అసలు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచన లేదు, ప్రజలకు ఏం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి లేదు, ఆయనతో పాటు ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇవాళ యువకులకు ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం, ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత 2014-18 మధ్యలో అతను ఉద్యోగ కల్పన లేదు. ఇవాళ 18 నుంచి ఈ 23 మధ్యలో 4.5 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా 4-5 నెలలు అయితే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇలా 100,000 ఉద్యోగాలు అన్నారు, ఇలా ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇస్తుంది, మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి పాపం యువకులంతా చదువుకున్న నిరుద్యోగులంతా కష్టపడి వాళ్ళు తిప్పలవాడు ఆన్లైన్ రూపాయలు జమ చేసుకున్నాయి, ట్యూషన్ ఫీజులకు తన కోచింగ్ ఫీజులకు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇదే ప్రభుత్వం మళ్ళా ఎవరిలోకి